రావయ్యా పండు బాగానే ఉంది కానీ చిన్నదిగా ఉంది అయ్యా టౌన్ ఏటీఎం ని లాక్ వచ్చేసారంట టౌన్ ఇన్స్పెక్టర్ లైన్ లోకి వచ్చారు మనమిద్దరిని రమ్మంటున్నారయ్యా ఆయన ఏరియాకి మనల్ని ఎందుకు ఎరమంటున్నాడా ఆ పని చేసింది మన ఏరియా వాళ్ళని అనుమానిస్తున్నాడు సరే వెళ్దాం రేపు పొలం పెద్దలు దొరికితే తీసుకురా పెళ్ళాడికి గుండెలో జలుబు సేరిపోయింది నానా పొలం పెద్దలేదు వద్దు నానా నాకు నెమలి మాంసం కావాలి వెళ్దాంలే తింట్రా తింట్రా ఏమండి 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 జింక మాంసం దొరుకుతుందండి ఏ బుద్ధి లేదనా అది అఫన్సే నువ్వు పీతలు మాత్రం చూడు వదిలితే ఏనుగుడు కూడా మీరు తినేస్తారా అయ్యగారు వెళ్దామా సరే నువ్వు కాస్త బయట వచ్చే ఏమయ్యా కడగవయ్యా పెనాయిల్ వేసి కడగవయ్యా రండి సార్ చూడండి సార్ ఏం చేశారో చూడండి సార్ ఏటీఎం మిషన్నే పీక్కుపోయారు సార్ దానికంటే దారుణం ఇక్కడే కక్క వెళ్ళిపోయారు సార్ వీళ్ళని అస్సలు ఊరికే వదలకూడదు సార్ చూసిన చోట కాల్చి పడేయాలి సార్ మనసుకొని తెలిసి వచ్చి చెప్పుకోయి ఉంటారా ఇంత గబ్బు సార్ మా బ్యాంక్ లోనే బెస్ట్ మేనేజర్ అని 5 సార్లు అవార్డు తీసుకున్నాను సార్ మా డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ డాక్టరేట్ తీసుకున్నది నేనే సార్ నా చేత పోయి ఇలాంటి ఆయా పనులు చేయిస్తున్నారు సార్ సార్ మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు 24 అవర్స్ లో అక్యూస్ ని మీరు పట్టుకోవాలి అదర్వైజ్ ఐ విల్ కాల్ ద సిబిసిఐ సార్ కొంచెం ఓపిక పట్టండి సార్ని దానికోసమే పిలిపించాం క్లీన్ చేయడానికి సెక్యూరిటీ అన్ని పెట్టుకోలేదా సార్ ఇక్కడ కెమెరా ఉండడం వల్ల సెక్యూరిటీ పెట్టలేదు సార్ సార్ ఈ కెమెరాలో ఏదైనా రికార్డ్ ఉందా చాలా తెలివైన దొంగలు సార్ కెమెరా మీద బట్టలేసి మూసేశారు సార్ మంచిదైంది ఏటీఎం మిషన్ ని దొంగతనం చేసిన వాళ్ళు ఏసీ మిషన్ వదిలిపోయారు మీరు నేర్పించండి సార్ బాగుంది సార్ ఇది తలరాత్ర బాబు బయలుదేరుదామా సార్ రండి సరే అయ్యా అయ్యో పబ్లిక్ టాయిలెట్ నుంచి వచ్చినట్టు ఉందయ్యా ఎందుకు మిమ్మల్ని పిలిచానంటే ఇది చేసిన వాళ్ళు ఖచ్చితంగా లోకల్ వాళ్లే ఉంటారు ఎవిడెన్స్లు ఏవీ తెలియకుండా టాయిలెట్ ప్లాన్ చేసి చండాలం చేశారు ఈ విధంగా చేస్తే ఎవిడెన్స్లు కూడా దొరకవున్నది వాళ్ళకు కూడా తెలియని విషయం మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేయండి ఓకే సార్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ రాయా ఓయ్ ఏంటయ్యా అయినా మనల్ని ఇదికి చెల్లిపోతున్నాడా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు వచ్చిన ఇన్స్పెక్టర్ మంచి విషయం ఉన్న అతనే కానీ ఈ పని చేసింది ఆ గ్రామం వాళ్లే కానీ ఎవడు చేశాడు ఎలా చేశాడు అనేది కనిపెట్టలేము సార్ దీనికంతా ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు సార్ వీళ్ళ వంశంలో పుట్టినా కూడా పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాడు సార్ చదువుకున్న కుర్రాడు సార్ మన డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు సార్ వీడి హెల్ప్ లేకుండా ఈ గ్రామంలోకి వెళ్ళడం చాలా కష్టం సమస్యలు చేస్తూనే ఉంటారయ్యా ఏంటయ్యా పోలీస్ డ్రెస్ వేసుకుని ఆళ్ళని పొగుడుతా ఉన్నాం నా సర్వీస్లో ఎన్ని నేరాలు చూస్తుంటానో డిపార్ట్మెంట్ని నమ్ముకునే ఇన్ఫార్మర్ ఇన్ఫార్మర్ నమ్ముకునే డిపార్ట్మెంట్ లేదు ఏమయ్యో బండి దేవయ్యా మసిగుట్ట కావాలన్నాగా ఇదిగో కాకి గుడ్డలు వెళ్తున్నాయి చూడు పెళ్లి రాణి తీసుకుందాం స్వామి ఓయ్ అతను లేపోయా బావా బావా పోలీసులు వచ్చారు బావా అయ్యగారే మన ఏరియాకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్
విషయం జరిగింది, దాన్ని కనుక్కుందామని వచ్చాం. ఎక్కడో ఏమో జరిగింది, ఇక్కడ ఎందుకు వచ్చారు? జరిగిన చోటే వదిలిపెట్టి ఇక్కడ అన్నం తిన్న వచ్చారా? ఏంటి అందరికి ఎగతాలా? నిన్న ఒక ఏటీఎం మిషన్ దోచేశారా? ఈ సరౌండింగ్ వాడే ఎవడో చేశాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంక్వైరీ కోసం వచ్చా. మమ్మల్ని ఎగతాలు చేస్తారా? అందరిని లోపలటి కుమ్ముతానా? ఏమనుకున్నారా? మాట్లాడుతా అభయ గారు, పోలీస్ కదా, ఎక్కడ ఎవరో దొంగిచ్చారంటే ఇక్కడ వచ్చి అడుగుతున్నారా? అంత ఇంట్లో నా దేహాన్ని పడేసి వెళ్ళిపోయారు కదరా, మీరందరు నాశనం అయిపోతారా? నా సైకిల్ ఎక్కడ? డబ్బులు తీసుకొని ఆ కారు వాళ్ళని వదిలేశారు కదరా, దొంగ కేసేసిన దొంగ నా కొడుకులారా, వదలండిరా. మీ మెడ నరికి రక్తం తాకపోతే నేను రాంబాబు కాదురా. ఏం అరుస్తున్నావు? నిన్ను పగలు కొడతాం. ఇదిగో అలా ఏ మిషన్ కి రాలా, వేరే చోటలో చూడండి. రే సామి, దేనికి బదులు చెప్పొద్దు, వెళ్ళరా, నాకు కోపంగా వస్తుందిరా. రే ఏంట్రా చూపు, వాడిని నిలమని చెప్పు. సార్ దయ్యానికి కోపం వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళండి. రే ఏం పండరా, అది రౌడీ లాగా రావయ్యా. నేను వస్తాను సామి. అందరూ వెళ్ళండిరా, సామికే గొడవ వచ్చిందిరా, అందుకే ఇవన్నీ జరుగుతుంది. పగల్లో గుడ్ల గొబ్బులా కళ్ళు కనిపించావు, వయసు అయిపోయింది, పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేశావు. రాత్రి సమయాల్లో ఎక్కడికి వెళ్లకు, దొంగతనానికి ఎలాగో వయసు పిల్లలున్నారు కదా, ఏ కమెదటనే జాగ్రత్తగా నడుచుకో. ఏంటయ్యా వీళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నారా? అందరూ దయ్యం పడితే దయ్యాన్ని తరుముతారా, కానీ దయ్యంతో మనల్ని తరుముతున్నారా? నేను ముందే చెప్పానయ్యా, మీరు అనవసరంగా అశుద్ధం మీద చేపెట్టారు. ఆ ఇన్ఫార్మర్ పేరేంటి? శక్తి అయ్యా. అందరూ చేసేదే మనము చేయకూడదు. చాలా మంది ఎస్ఎంఎస్లు పంపి సీటింగ్ చేస్తున్నారు. హలో చెప్పవే. ఏంది బావా, ఊర్లో ఒక పోలీసులు అంతా వచ్చారు? పోలీసులు వాళ్ళ ఎందుకు వచ్చారు? మీ అయ్యా మా అయ్యా కలిసి దొంగతనానికి వెళ్ళి దొరికిపోయారు. రేయ్ వింటున్నావా, నిన్నే ఏందన్నా ఇలా వచ్చారు? శక్తి ఉన్నాడా? ఉన్నాడన్నా, రమ్మను. డబ్బులు ఇవ్వు లేదంటే ఊసేస్తా. ఏంటయ్యా? డబ్బులు ఇచ్చి పంపించేయండి సార్, లేదంటే డ్రెస్ లో ఉమ్మేస్తుంది. తీసుకో ముసలా, బయలుదేరు. అయ్యో ఈ ఊర్లో ముసలి కూడా క్రిమినల్ గా ఉందయ్యా. ఎందుకన్నా ఆయన ఊర్లోకంతా తీసుకొచ్చారు? నాతో ఒక మాట చెప్పు ఉండాల్సింది. నేను ఎంతో చెప్పానయ్యా, కొత్తగా వచ్చాడు కదా, కాస్త గెంతుతున్నాడు, ఓవర్ యాక్షన్ కాస్త ఎక్కువగానే చేస్తున్నాడు. అయ్యా తమ్ముడే శక్తి. నమస్తే సార్. ఇతడే ఆ సిబిఐ ఆఫీసర్. ఓయ్ విషయం చెప్పావా? చెప్పానయ్యా. ఏ చోటన్నా? టౌన్కి వెళ్ళే దారిలో డబ్ల్యూఓడి బ్యాంకు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను సార్. వీడిని విచారించడానికి మనం వస్తే వీడు ఎవరిని విచారిస్తున్నాడు? అరకు సరబగూడ పక్కన ఉన్న పాత సామాన్ కొట్లోనే మిషన్ ఉంది సార్, 10వ నంబర్ కొట్లో బాయ్ ఒక అతను ఉంటారు, ఆయన దగ్గరే మిషన్ అమ్మారు సార్. ఓయ్ కరెక్ట్ గా ఉంటుందా? ఎంక్వైరీ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది సార్. తీసుకో సార్. ఏంటి సార్ ఇది? చెప్పినది కూలయ్యా, పెట్టుకో. డబ్బుల కోసం ఇవన్నీ చేయట్లేదు సార్, నా ఆశ ఏమీ ఎస్ఏ అవ్వాలని. ఎగ్జామ్ రాశాను, కాస్త సపోర్ట్ చేయండి సార్. చూద్దాం చూద్దాం. థ్యాంక్స్ సార్. ఓ ఏంటా ఎదుగులు చూస్తావా, బండిదే. ఏదన్నా ఉంటే చెప్పండి సార్.